భారత్ బ్రిటన్ దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఒకటి పెండింగ్ లో ఉంది. ఇరు దేశాల ఆర్థిక అభివృద్ధి కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ డీల్ పై ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నాటి నుండి రిషిపై ఆ దేశస్థుల విమర్శలు మిన్నంటుతున్నాయి. ఏం చేశావు సునాక్, ఏం చేయగలుగుతావు సునాక్ అంటూ ఆంగ్లేయులు రిషిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ వేదికగా జరిగిన G20 సమ్మిట్ లో ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై చర్చలు జరుగుతాయన్న ఆశతో రిషి భారత్ లోకి కాలు పెట్టారు. కానీ ఆ సమ్మిట్ లో రిషి సునక్ చుక్కెదురైందనే చెప్పుకోవాలి. బ్రిటన్ ప్రధాని అయిన మన దేశపు అల్లుడికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని ఆశతో వచ్చిన రిషిని మన ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు అఫీషియల్ మీట్ లో మాత్రమే కలిశారు. మొదటి రోజు మోడీ ఇంట్లో ఆతిథ్యానికి పిలుస్తారేమో అనుకున్న అతని ఆశలు నీరు గారిపోయాయి. సమ్మిట్ కి ముందు రోజు మోడీ కేవలం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ని మాత్రమే తన ఇంట్లో కలిశాడు. G20 సమ్మిట్ సమయంలో తన ఉనికిని ప్రదర్శించడానికి రిషి సునక్ చాలా ప్రయత్నాలు చేశారు. ఎదురు చూసిన మొదటి రోజు మీటింగ్ జరగని కారణంతో రిషి సునక్ అటెన్షన్ కోసం చేయని ప్రయత్నం లేదు. గుళ్ళు పురాతన భవనాల చుట్టూ తిరుగుతూ ఇండియా అల్లుడు అనిపించుకునే ఫోటోషూట్లకు పూనుకున్నాడు. మోడీ మాత్రం G20 షెడ్యూల్ ప్రకారంగా కలవాల్సిన రెండో రోజు సమయానికి రిషిని కలిశారు. కానీ ఆ సందర్భంలో ఫ్రీ ట్రేడ్ చర్చ జరగలేదు అని తెలుస్తోంది. రిషి సునక్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా కీలకమైంది. ఈసారి జరగకపోయినా వచ్చే నెల భారత్ లో జరగనున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం అతను ఇక్కడికి రానున్నారు. ఆలోపు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరిగి ఫలించాలని అతను ఎదురు చూస్తున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.